ఎలా పోందని మా తండ్రి, ఎప్పటివరకు మాటల ద్వారా, పాటల ద్వారా, దృశ్యాల ద్వారా మీ గూర్చి సమాజానికి ఆలోచన కలిగించడానికి మీ కుమారులు చేస్తున్న ఆలోచన ఎంతవరకు ఫలాన్ని తీసుకొస్తుందన్న దాన్ని బట్టి మేము వచ్చిన అయ్యలేదు కానీ తండ్రి, కొందరినైనా రక్షించాలన్న ఆశతో వివిధ కోణాలలో మీ మనసును సమాజానికి పరిచయం చేయడానికి మీ పిల్లలైన మేమంతా ప్రయత్నం చేస్తుండక మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ గ్రంథపు మాటలు మేము ధ్యానించుండగా మీలోవైన మాటలు మాకు అందించండి. మిమ్మల్ని కూర్చిన మహిమ, దాని యొక్క ఐశ్వర్యము ఎలా ఉంటుందో, పరిచర్యలో దాగున్న ఈ మర్మాన్ని లేఖనాల ద్వారా మాకు కన్నులకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాం తండ్రి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి మహాజ్ఞానపు సంగతులు నేర్చుకునే మనసును, జ్ఞానాన్ని మీ ఆత్మతో నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుడు పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు. మనకు ఏర్పాటు చేయబడిన ఈ ఒకరోజు బహిరంగ సభ నీతి పరిసారకుని మహిమ ఐశ్వర్యం, ఒక మంచి విలువైన టైటిల్, పరిచర్య చేస్తున్న వారికి లేదా దేవుని సేవ చేయాలని భవిష్యత్తులో అనుకుంటున్న వారికి, సువార్త పనిలో నిమగ్నమై ఉన్న యువతకి, భవిష్యత్తు తెలియకుండానే దేవుడు పనిచేయాలని ఆశపడుతున్న ప్రతి సేవకునికి మంచి విలువైన సంగతులు, మంచి పాఠ్యాంశం, నీతి పరిసారకుని మహిమ ఐశ్వర్యము. నిజానికి ఈ టైటిల్ నేను పెట్టింది కదండి, నేను ఎప్పుడు ఏ సభకి టైటిల్స్ పెట్టను, సబ్జెక్ట్ నేను రెడీ చేస్తాను, టైటిల్స్ నా ఆత్మీయులు పెడతారు తమ్ముళ్ళు. నేను చెప్పిన సబ్జెక్టు వేరు, మీరు పెట్టిన టైటిల్ వేరు. టైటిల్ పెట్టిన తర్వాత సబ్జెక్టు ఇది చెప్పకూడదు అనిపించిందండి. ఎలా వచ్చిందో ఆలోచన నాకు తెలియదు, కానీ తమ్ముడికి, ప్రసాద్కి, ఉదయ్కి, మిగిలిన తమ్ముళ్ళకి నీతి పరిచరణ గూర్చిన మహిమ ఐశ్వర్యము. నేను క్రీస్తు యొక్క ఉనికిని, అని పరలోకపు అవనత్యాన్ని వదిలి భూమి మీదకి ఎలా వచ్చాడు, ఎలా తగ్గించుకున్నాడు అన్నది చెప్పాలనుకున్నాను టైటిల్ పెట్టకముందు. టైటిల్ పెట్టిన తర్వాత మొత్తం ఆ సబ్జెక్టుకు బ్రేక్ అయ్యి ఒక విలువైన మాటల్లోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడన్న ఆశ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది. అది నిజం. నేనంతా కుస్తీ పట్టిన బైబిల్ మీద అందలేదు, మరలా ప్రయత్నం చేశాను, చాలా సంగతులు దగ్గరకు రాలేదు. చివరికి మరలా ప్రార్థన చేసి, తండ్రి నీ మాటలు మాకు కావాలని అడిగినప్పుడు, ఇదిగో లేఖనాల్లోని విలువైన సంగతులు ఈరోజు సంధించి మన చేతుల్లో పెట్టాడు. ప్రయాసపడి ఈ మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడ్డాము కనుక విలువైన సంగతుల్ని వ్యర్థంగా మనం వినకుండా భవిష్యత్తులో మనకు మంచి పునాది నేస్తాయి కనుక ఈ పరిచర్యను గూర్చి, ఆ మహిమకు సంబంధించిన మహా ఐశ్వర్యాన్ని గూర్చి లేఖలేని లోతుల్లోనికి మనం వెళ్దాం. ఓకే, పరిచర్య, సేవ అన్న తత్వం ఈరోజు సమాజంలోనే ఉంది, సంఘంలోనే ఉంది. సమాజంలో ఉన్న సంఘ సంస్కర్తలకి సమాజం పట్ల సేవ చేయాలన్న దృక్పథం ఉంటుంది. లేని వారికి భోజనాలు పెట్టాలని, లేని వారికి వస్త్రాలు ఇవ్వాలని, అనాథులుగా ఉన్న పిల్లలకి అనాథ ఆశ్రమాలు కల్పించాలని, సమాజానికి
తమంటూ ఒక దిక్కుగా ఉండాలని సమాజ సేవ లేదా సమాజానికి పరిసరే చేస్తారు. మీకున్న గమ్యం ఏంటయ్యా అని వారిని అడిగితే, మనిషిగా పుట్టిన నేను సాటి మనిషికి సహాయపడాలి అని చెప్తారు. ఇందులో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, రాజకీయ వ్యక్తులు ఉన్నారు, వక్తలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, ఎందరో నాయ కోవిదులు మొదలుకునే సామాన్యుల వరకు ఎంతో ప్రజా సంఖ్య సమాజానికి సేవ చేస్తుంది. దాన్ని మనం పక్కన పెడితే క్రీస్తు పరిసర చేస్తున్న వారు కూడా ఉన్నారు, సమాజ పరిసర చేస్తున్నవారు కనిపిస్తున్నారు, క్రీస్తు పరిసర చేస్తున్నవారు కూడా మనకు కనబడుతున్నారు. సమాజ పరిసర్య మనిషికి సంబంధించింది, మరి క్రీస్తు పరిసర్య దేనికి సంబంధించింది? ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఒకరి పరిచర్య తాను ఏదో కూడగట్టుకోవడానికి పరిచర్య చేస్తారు, మరొకరి పరిచర్య తను సమాజానికి ఏదో పరిచయం కావాలని పరిచర్య చేస్తారు. మరికొందరు పరిచర్య మేడల మీద మేడల కట్టడానికి పరిచర్య చేసిన, బహు విరామం లేకుండా జరుగుతున్న పరిచర్య ఈరోజు అవే. మరికొంతమంది ఉంటారు సమాజంలో వారి పేరు సంపాదించుకోవడానికి వారేదో దైవాంత సంబూతులు అనుకుంటూ, దేవుని దగ్గర నుండి సాక్షాత్తు మేము ఉద్భవించామనుకుంటూ తమకు తామే మానసికంగా ఫీల్ అయి సేవను జరిగిస్తూ దేవుళ్ళుగా దేవతలుగా కొలువు తీరిన వారు క్రైస్తవులను ఉన్నారు, మిగిలిన మతాల్లోనూ ఉన్నారు. ఇలా పరిచయను గురించి మనం పరిచయం చేసుకుంటే రకరకాల కోణాలు మనకు అనిపిస్తుంటాయి, కానీ ఇదంతా నాకు ఆలోచించాలనిపించలేదు. అంటే బైబిల్ అంటే అసలు పరిచర్య అంటే ఏంటి? అసలు పౌలు పరిచర్య చేశాడు, యేసుక్రీస్తు 12 మంది శిష్యులు పరిచర్య చేశారు, సాక్షాత్తు యేసుక్రీస్తే పరిచర్య చేశాడు. ఈ ముగ్గురికున్న గమ్యం ఏంటి? అసలు పరిచర్య అంటే బహిరంగంగా చేసేదా? ఇది ఎలాంటిదా? పరిచర్య అంటే ఏదో తరగతులుగా చర్చెస్లో మనం కూడుకునేదా? అసలు ఏంటది? ఒకవేళ మనం దాన్ని చేస్తుంటే అది ఎందుకు చేస్తున్నాం? తక్కువ చెబుతాం ఎందుకు చేస్తున్నాం అంటే పరలోకం సాధించడానికి అని. డైరెక్ట్ ఆన్సర్లు మనకి అది కాదు. సుదీర్ఘమైన వివరణలోనికి మనం వెళితే నిజంగా ఇప్పటికే దేవుడు పరిచర్యలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు చాలా లక్కీ ఫీల్స్ ఉంటాయి. నిజంగా పరిచర్య బైబిల్లో వివిధ పరిచర్యలు మనకు కనబడతాయి. ఇంకా లోతుగా మనం ప్రశ్నిస్తే 2 పరిచర్యలు మనకు కనిపిస్తాయి. సేవ, ఒకటి పాత నిబంధన సేవ, 2 కొత్త నిబంధన సేవ. బైబిల్ మనం విభజించి విడదీసి మనం ఆలోచిస్తే, సత్యవాక్యం సరిగా విభజిస్తే మనకు కనిపించే సేవాతత్వం పాత నిబంధన సేవ ఒకటి కనిపిస్తుంది, కొత్త నిబంధన సేవ మరొకటి కనిపిస్తుంది. మీకు పాంప్లెట్లో రెఫరెన్స్ కూడా చేశారు తమ్ముళ్ళు, చూడండి ఒకసారి. అది కొరింథీయులకి రాసిన 2 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి రాసిన 3:9 శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఏమంటున్నాడండి? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. చెప్పాడు పౌలు. ఒకటి శిక్షావిధికి కారణమైన పరిచర్య, అంటే జాగ్రత్తగా వినంటే బైబిల్ మీద కాస్తంత గ్రిప్ ఉంటేనే ఈ పాఠం మీకు అర్థమవుతాయి, లేదా ఈ మాటలు మీకు అర్థమవుతాయి, లేదంటే
మీకు మలయాళం సినిమా చూసినట్టు ఉంటుంది. నిజం, మనసు పెట్టి ఈ సంగతులు, ఈ లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ మహిమేంటో, ఆ మహా ఐశ్వర్యం ఏంటో కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. పౌలు తన గూర్చి, తన సేవ గూర్చి పరిచయం చేస్తూ ఈ మూడాధ్యాయం మొదటి వచనం నుండి ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. మమ్మును మేము తిరిగి మెప్పించుకొనక మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ అద్దకైనను, మీ అద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. సంధించి మాట్లాడుతున్నాడు పౌలు గారి యొక్క పత్రికలు. ఆయన మాటల్లోని సారాంశం మనం దాగి చూడగలిగితే కొరింథీ సంఘానికి రెండు పరిచర్యలు పరిచయం చేస్తున్నాడండి. పాత నిబంధన గురించి మాట్లాడుతూనే అది అక్షరానుసారమైనది, రెండు రాతి పలకల మీద రాయబడినది. అంటే పౌలు గారు తన గురించి తన పరిచయం చేసుకోవడానికి సిఫారసు పత్రికలు అవసరం లేదట. ఇదిగో మా ఊడ ఒకడు వస్తున్నాడు, ఇతని పేరు అపోస్తలుడుగా చేర్చబడిన పౌలు, ఇతని మీరు సంఘంలోకి చేర్చుకోండి అని మధ్యవర్తి పత్రికలు ఏం అవసరం లేదంట. ఎందుకయ్యే పౌలు అని అడిగితే మా గూర్చి మేము చేసిన సేవ అయిన ప్రతిఫలమే మాకు పత్రిక అంటున్నాడు. ఏంటి నువ్వు చేసిన సేవలు అని ప్రతిఫలం ఏంటంటే ఆయన సంపాదించిన కొరింథీ సంఘం. అంటే కొరింథీ సంఘమే ఆయన గూర్చి సిఫారసు చేస్తుందట, లేదా ఆయన గూర్చి తెలియజేస్తుందట. ఏమని తెలియజేస్తుందంటే ఆయన గూర్చి ఆయన మాట్లాడడానికి ముందు ఆయన ముందు జరిగిన పరిచర్య గూర్చి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, పాత నిబంధన పరిచర్య ఎంత రాతి పలకలకు సంబంధించినది, క్రొత్త నిబంధన పరిచర్య ఎంత ఆత్మ మూలంగా జీవానికి సంబంధించినది. పాత నిబంధన పరిచర్యకి క్రొత్త నిబంధన పరిచర్యకి తేడా ఏంటో చెప్పన. పాత నిబంధన పరిచర్య తప్పు చేస్తే శిక్ష విధించమని న్యాయం మొరపెడుతుంది. క్రొత్త నిబంధన పరిచర్య ఎలా ఉంటుంది, తప్పు జరిగిన వాడిని, శిక్షకు గురైన వాడిని రక్షించడానికి ప్రయాసపడుతుంది. బాగా వినాలి, చాలా హైలీ విషయం ఇవన్నీ హైలీ పాయింట్స్. మీరు జాగ్రత్తగా వినలేదనుకోండి, ఏదో విన్నారు వివిధ కాలంగా వెళ్తారు. మహాజ్ఞానం ఈరోజు మీ వశమైతే ఐశ్వర్యం మీ చెందనుంటుంది. ఇది ఖజానా జ్యువెలరీకి సంబంధించింది. కలవర సిలువలో యేసు గార్చిన మహామహిమకు సంబంధించింది. ఆయన పరిచర్య గురించి మనం మాట్లాడుతూ 9వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు, కంటిన్యూ, శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. శిక్షావిధికి కారణమైన పరిచర్య నిబంధన ఏంటి చెప్పండి, ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన? శిక్షావిధికి కారణం ఏంటి? అవును, ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి వెంటనే శిక్షములు జరగాలి. కానీ నేరం చేస్తే గవిని ఎలుపులకు తీసుకెళ్ళి రాళ్ళ చేత కొట్టి చంపేయాలి. భయంకరమైన శిక్ష వాడు జరిగిస్తే జనాల నుండి వెలివేయబడాలి. సెక్షన్స్ ఇవన్నీ ధర్మశాస్త్రం అన్నారు, దాన్ని న్యాయ విధమైన సత్యం. ఆ ధర్మశాస్త్రం న్యాయం అడుగుతుంది. కుడి చెంప మీద కొట్టేవానికి ఎడమ చెంప కూడా పగలాలని చెబుతుంది. పంటికి పన్నని చెబుతుంది, కంటికి కన్నని చెబుతుంది, దెబ్బకు దెబ్బని చెబుతుంది.
అంటే ధర్మశాస్త్రం అంతా శిక్ష విధిస్తుంది. ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు ఆ మనిషిని ఎలా శిక్షించాలన్నది ధర్మశాస్త్రానికి సంబంధించిన సేవ. మరి కొత్త నిబంధన సేవ ఏంటి? నిన్ను కుడి శంప మీద కొట్టువాని వైపుకు వెడమ శంప కూడా తిప్పు. ఇదేదో వెరైటీగా ఉంటుందండి. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎవడైనా నీ అంగి అడిగితే మొత్తం నీ వస్త్రాలే ఇచ్చే అంటుంది. మరి కుడి శంప మీద కొట్టినవాడికి ఎడ శంప లేదు. కా ఆ పరిచర్యకి ఈ పరిచర్యకు ఉన్న తేడా ఏంటంటే అది శిక్ష విధించమని కోరుతుంది. ఇది శిక్షింపబడడానికి సిద్ధమైన వ్యక్తిని రక్షించడానికి మొరపెడుతుంది. అదేనండి వ్యత్యాసం. పౌలు ఇదే పరిచర్యను ఎంచుకున్నాడు. ఆయన చిన్నోడేం కాదు, మంచి లగ్జరీ లైఫ్కి సంబంధించినాడు, మంచి ఉన్నత వర్గం, బాగా చదువుకున్నాడు, విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాడు, మంచి పరిచర్య, ధర్మశాస్త్ర పరిచర్య, పౌరుషం కలిగిన పరిచర్యను చేసేవాడు. వెనక ముందు చూడకుండా నమ్ముకున్న యెహోవా గూర్చి పరిచయల తెగలో ఉండి క్రైస్తవుని చంపడానికి కూడా వెనకాడకుండా చంపుతున్నప్పుడు ఏవయ్యే పౌలు ఈ పని చేసేవాడిని అడగడానికి ఎవరికి అవకాశం లేని అధికారం నుండి సేవ చేసేవాడు. అలాంటి వాడు తన చేస్తున్న సేవాతత్వాన్నే పూర్తిగా మారిపోయిందండి. తన చేస్తున్న సేవాతత్వం మొత్తం పాత నిబంధన సేవాతత్వం అంతా కొలాప్స్ అయిపోయింది. ఆశ్చర్యపడ్డు. ఏమైందయ్యా పౌలు అంటే, నాకున్నదంత పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటు. చాలా సరే చదువుకో, మరలా చదువుతాం, మనకందరి మాటలు అక్కడ ఉన్నాయి. ఏమయ్యా పౌలు, ఏంటి నువ్వు చేస్తున్నావు? గుర్రాల మీద తిరిగేవాడు కదా అంటే, అప్పుడు గుర్రాల మీద తిరిగేవాడిని అది ఆ సేవ. ఇప్పుడు నేను చేస్తున్న సేవ రాళ్ళ మీద నడుచుతూ అరణ్య మార్గాలు గుండా వెళుతూ క్రీస్తులో అనేక మందిని నిలబెట్టడానికి అసూలు భాస్తున్నాను. ఏ సంపాదించావయ్యా, నీకున్నదంతా వదిలేస్తున్నావు అంటే, నేను ఏదో సంపాదిస్తున్నానండి అంటాడండి పౌలు. నీకున్న గుర్రం ఏమైంది పౌలు అంటే, అమ్మేశాను. ఏ దేని గురించి? నీ వాహనం, నీ బైక్ ఏమైంది అంటే, అమ్మేశానండి. ఎందుకు పౌలు? నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి నా వాహనాన్ని అమ్మేశాను. పౌలు నీకు ఒక ఇల్లు ఉండాలి, ఏమైంది అంటే, అమ్మేశానండి. ఏమైంది అంటే, క్రీస్తు కొరకు అమ్మేశాను. క్రీస్తు కొరకు అమ్మేశావా? అరే మేమో నమ్మాం బాయ్ క్రీస్తుని, నువ్వు అమ్మేడు ఏంటి? అసలు నీకు అర్థమైంది వేరు, నాకు అర్థమైంది వేరు. నేను చేస్తున్న సేవ వేరు, మీరు చేస్తున్న సేవ వేరు. నేను చూసిన మహిమ వేరు, నేను గురిపెట్టు చూస్తున్న ఐశ్వర్యం వేరు, మీకు అర్థమైంది వేరు. నీకున్నవన్నీ ఏం చేసావయ్య అంటే, ఏమీ లేదండి, దాన్ని బంగారం చేశాను అనలేదు. ఏమన్నాడు? పెంట చేసేసాను అన్నాడు. పెంట, పెంట అనేది ఏంటంటామండి? అశుద్ధమైన దాన్ని పెంట అంటాం. నీకున్న బంగారం, నీకున్న వస్త్రాలు, నీకు సంబంధించిన ఐశ్వర్యం, నీకు సంబంధించిన విలువైన వస్తువులన్నీ ఏమయ్యాయ్యా పౌలంటే, తూకం వేసి మంచి గిరాకీ అమ్మేశానని చెప్పలేదు. మనమైతే అలాగే చేస్తాం. సైటు ఇది కోటి రూపాయలు బలుగుతుందంటే ఏం చేస్తాం? చర్చిని ఏం చేస్తాం చెప్పండి? పెద్దలు ఉంటారు ఎవరైనా, అమ్మేస్తాం, ఇమీడియట్లీగా అమ్మేస్తామండి. రేటుకి రేట్ వస్తుంది, గిరాకీ పెరుగుతుంది. పౌలు నీ కోటి వస్తూ నీ చర్చి అమ్మేస్తుంటే అమ్మనంటాడు. మరి ఎందుకు అమ్ముతావయ్యా? ఏం చేస్తావు అంటే, దాన్ని ఆ స్థలాన్ని క్రీస్తు పరిచర్య నిమిత్తం నష్టంగా ఎంచుకుంటా అంటాడు. నీకు అర్థం కావట్లేదు కదా? ఏదో అనిపిస్తుందండి. ఏదో పౌలు ఆంతర్యంలో మనసులో పెట్టుకొని తన పత్రికల్లో అక్షర రూపంలో క్రైస్తవ్యాన్ని, ఆది సంఘాలను కుదపడానికి రచించిన రచనలలో ఆ పదాలలో తన ఆవేశం, తన ఆలోచన అంతా అక్షర రూపంలో పెట్టేశాడు. పౌలే కాదు, శిష్యులందరూ. దాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే, నేను చెబుతున్నాను ఈరోజు గంట పదంగా,
ఆ మహిమ మహైశ్వర్యం పౌలు మనకు అందించాలనుకున్నాడని నిజం చూద్దాం. పిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు పిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 నుండి ఏవేవి నాకు లాభకరములయ్యుండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటు. నాకేవేమి లాభకరములో అవి క్రీస్తు నిమిత్తం ఏం చేస్తాను? మనమైతే ఏం చేస్తాం? మనకేమేమి లాభాలు అయితే వాటి గురించి అవసరమైతే సేవనే వదిలేస్తాం. ఇదిగో పలానా ఊరెళ్ళు, మంచి ఉద్యోగం అట, నెలకు 1,00,000 వస్తుంది, మంచి ప్లాట్ ఇస్తారు, మంచి ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది, సేవ వదిలేసి గవర్నమెంట్ సేవ చేయడం వస్తుంటే వెళ్తే వెళ్ళమా? అది లాభం, 1,00,000 ఒక లక్ష్యం, ఒక మంచి లగ్జరీలు అయిపో వదిలేస్తావయ్య అంటే అప్పుడు అంటామంటే తెలివిగా డబ్బులు సంపాదిస్తే సేవ ఇంకా బాగా చేసి అందుకే వదిలేదు. ఇదొక మెలుకు మళ్ళీ వదిలేస్తావా? సంఘం కావాలా నీకు, అది కావాలా అంటే అదే కావాలి. నీకేది ఏది లాభకరమో దాన్ని ఎంచుకుంటాం నువ్వు నేను. కానీ పౌలు వదిలేస్తాన్నాడు. ఏదేది ఇక ఏమీ ఏదైనా నాకు సంబంధించింది, ఏది నాకు లాభం, నాకు ఏది ఘనత, నాకు ఏది ఫలాన్ని తెస్తుందో అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టం. అంటే క్రీస్తు కొరకు నష్టం ఏంటయ్యా పౌలు? అసలు అర్థం కావట్లేదండి. అసలు నాకు క్రీస్తు నిమిత్తం నష్టం ఏంటి? ఏ ఉంటే నష్టం ఏంటి? అది ఉంటే నష్టం అండి. నాకు క్రీస్తు రాడంటాడు పౌలు. అది ఉంటే క్రీస్తు రాడు. క్రీస్తు రావాలంటే ఏం చేయాలి? నాకు లాభమైనవన్నీ నష్టముగా ఎంచుకోవాలి. నీకు లాభమైనవంటే ఏంటి? ఏవైనా, అవి శరీర సుఖాలైనా ఏవైనా. ఏవయ్యా పౌలు పెళ్లి చేసుకోలేదు, నీ తోటి యువకులందరూ వీడు పెళ్లి చేసుకుని పిల్లలు అంటున్నారంటే ఆయన ఏమంటాడు? లేదండి నాకు టైం లేదు, 24 గంటలు నాకు సరిపోవటం లేదండి అంటాడు ఆయన. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళకి బలి ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి మీ కాలు నొక్కుతాను బానిసన్నది నిజం. ఎందుకయ్యా నువ్వు చేసుకోలేదు? నాకు టైం లేదండి. ఎందుకయ్యంటే క్రీస్తుని సంపాదించుకోవడానికి నాకు టైమే లేదు. నీకు ఏదేది లాభం? ఆయన పెళ్లి చేసుకుంటే పిల్లలు కానొచ్చు, ఆయన పెళ్లి చేసుకుంటే ఏంటి తిన్నారా ఉన్నారా అని ఒక అడిగేది ఒకరితో ఉంటుందండి. ఉంటుందా? ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు, భోజనం చేశారు, ఇది మనరావు కావడి తిన్నారు, లేదు ఉడిది అదంతా. నెక్స్ట్ ఆల్రెడీ కోడ అయిపోతుంది, వండేటప్పుడు వెళ్ళిపోతే కొన్ని అలా అడిగేది. ఇవన్నీ అడిగేది నీకు, నీ బాగోగులు చూసేది, నీ కోసం ఆలోచించేది, అసలు నీకు లాభకరమైనవి ఒక ఫ్యామిలీ, ఒక హోదా, నీకు సంబంధించిన ఏమున్నాయ్యా పౌలంటే ఏమీ లేవండి. ఎందుకు లేవయ్యా పౌలంటే క్రీస్తును సంపాదించుకోవడానికి అవన్నీ వదిలేశానండి. ఇటు క్రీస్తుని సంపాది మేము నమ్మేమయ్యా క్రీస్తుని? మేమే నమ్మం, మేమేం వదలలేదు. నువ్వు క్రీస్తుని సంపాదించుకోవడానికి వదిలేసింది ఏంటి? మేము వదలలేనిది ఏంటి? నీకు అర్థమైంది ఏంటి? మా మట్టి బోర్లకు అర్థం కాదు ఏంటి? చెప్పు బోర్లు అడిగామా పౌలు గారిని? నిశ్చయముగా అడిగిదాం. కింద చదవండి. నిశ్చయముగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటాడు? నా ప్రభు అయిన నా మా అనడం లేదు, మన ప్రభు అయినా అనడం లేదు, నా ప్రభు అయినా. నా ఆస్తి, నా పిల్లలు, నా భార్య, నా బైకు, ఇంకా మీకు నచ్చిన ఎన్ని పెట్టుకోవచ్చు ఎక్సెట్రా. నా అన్నది నీకు సంబంధించిన దాంట్లో వాడతావు. పౌలు నా అన్నది ఎందులో వాడుతున్నాడు చెప్పండి? నా క్రీస్తు. ఇటు ఇవన్నీ వదిలేసి, లగ్జరీ అంతా వదిలేసి, నీ లాభాలన్నీ వదిలేసి నువ్వు ఏం సంపాదించావయ్య అంటే క్రీస్తుని సంపాదించాను, నా క్రీస్తు. అండ్ ఆయన బేరీ ఏదో ఉందండి, ఆయన అంచనా ఏదో ఉంది.
ఆయన అంచనా ఏదో ఉంది. ఆ అంచనా మనకు అర్థమైంది అనుకోండి, సింధు లేస్తూ సిలువ ముందు పరుగులు తీసేస్తాం అంటే నిజం. ఆ వేడి, ఆ సెగ, ఆ పౌలులో ఉన్న ఆవేశం, ఆ దైవాన్ని గూర్చిన మహిమ, ఆ ఐశ్వర్యం, క్రీస్తులో చూసిన ఆ తత్వం మనం చూడగలిగితే సింధు లేస్తూ ప్రాణాన్ని అర్పించేస్తాం దేవుని కొరకు. ఏంటి నా ప్రభువు శ్రేష్టమైన ఆ జ్ఞానం క్రీస్తులో చూసాను గనక అన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ చేయండి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ముందే చెప్పాను కదా మంచి టైటిల్ అని. మూసేరా ఫిలిప్పి 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. 9:1 మాట అన్నానండి, ధర్మశాస్త్రం వలన అయినా నీతి కాక. ధర్మశాస్త్రం వలన పౌలుకి నీతి వస్తుందట. నిజమే, నరహత్య చేయలేదు. ఎవరు గొప్పవారు? చేయనోడు గొప్పవాడు. వ్యభిచారం చేయలేదు. ఎవరు గొప్పవారు? చేయనివాడు గొప్పవాడు. ఎదుటివాడి మీద అబద్ధ సాక్ష్యం పలకలేదు. ఎవరు గొప్పవారు? అంటే ధర్మశాస్త్రం ప్రకారం మన సొంత నీతిని సాధించుకుంటాం, స్వనీతి. కానీ కొత్త నిబంధన ప్రకారం వాళ్ళకు కుదరదండి. నీ సొంత నీతి పరలోకానికి నడిపించదు, క్రీస్తు నిమిత్తమైన నీతిని నడిపిస్తుంది. ఎలా అది? ఎలాగో తెలుసా? వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, శిక్ష విధింపబడడానికి, సావడానికి సిద్ధమైన వాడిని క్షమించి వదిలేసే ఆ తత్వం ఉంటుంది చూసారా, అదేనండి కొత్త నిబంధన. అది నీకు సంబంధించిన నీతి కాదు. కేవలం నువ్వు క్రీస్తుని నమ్మితే, దేవుణ్ణి నమ్మితే ఆ నమ్మికను బట్టి వచ్చేదే నీతి. ఆ నీతి నీకు రావాలి అంటే అది ధర్మశాస్త్రం మూలమునైన నీతి వలన రాదు, క్రీస్తును సంపాదించుకుంటే వస్తుంది. కంటిన్యూ చేయండి కిందకి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునుచున్నాను. క్రీస్తు నిమిత్తము నాకు అన్ని కావలసినవన్నీ పెంటతో సమానం అన్నాడు. నేను నీతిని సంపాదించుకోవడానికి, నీతి పరిచర్య జరిగించడానికి క్రీస్తు నాకు అవసరం. టైటిల్ వస్తుంది, జాగ్రత్త గమనించండి. నేను నీతి పరిచర్య జరిగించడానికి నాకు క్రీస్తు అవసరం, నా క్రీస్తు అవసరం. నాకు క్రీస్తు అవసరం అయినప్పుడు నాకు లాభములైనవన్నీ నష్టములు. ఏం సంపాదించుకున్నవా అన్నీ పోగొట్టుకొని అడిగితే ఆయన పదే పదే అడిగిన ప్రశ్నకు వచ్చే నోటంట ఆయన మాట, క్రీస్తును సంపాదించుకున్నాను. నేను అడుగుతున్నాను ఇప్పుడు, క్రీస్తును సంపాదించుకుంటే ఏమొస్తుంది? మీకు అర్థమవుతుందా? క్రీస్తును సంపాదించుకుంటే ఏమి కలిసి వస్తుంది? ఉన్నవన్నీ పోగొట్టుకొని ఉన్న సుఖ జీవితాన్ని కష్టాల మయల్లో, శ్రమలలో నడిపిస్తూ
క్రీస్తు లాంటి శ్రమ అనుభవం కలవడానికి, మనకున్న మంచి జీవితాన్ని శ్రమల పాలు చేసుకోవడానికి ఏం కలిసి వస్తుందయ్యా పౌలంటే, ఆయనకు సుదీర్ఘమైన ఒక వివరణ అర్థమైందండి. ఏంటో చెప్పనా, నేను క్రీస్తును సంపాదించుకున్నానన్న మాటలోనే నువ్వు క్రీస్తును కలిగిన వాడవైతే నువ్వు క్రీస్తు వాడవు. నువ్వు క్రీస్తును సంపాదించుకుంటే నువ్వు ఎవరికి సంబంధించిన వాడవవుతావు? క్రీస్తుకు సంబంధించిన వాడవవుతావు. నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడవైతే క్రీస్తుకు కలిగినవన్నీ ఎవరవవుతావని చెప్పాడు క్రీస్తు? దేవునివి. క్రీస్తుకు కలిగినవన్నీ దేవునివి, దేవునికి కలిగినవన్నీ క్రీస్తువి. ఏదో సింక్ అవుతుందండి, ఏదో కనెక్ట్ అవుతుంది చూడండి. నువ్వు క్రీస్తును సంపాదించుకున్నావు కదయ్యా క్రీస్తు, ఎందుకంటే నేను క్రీస్తు వాడనవుతాను. నువ్వు క్రీస్తు వాడవవుతే ఏమవుతుందంటే క్రీస్తుకు కలిగినవన్నీ తండ్రి లెక్కల్లోకి వెళ్ళిపోతాయి, తండ్రికి కలిగినవన్నీ క్రీస్తు లెక్కల్లోకి వస్తాయి. అంటే మనం క్రీస్తును సంపాదించుకుంటే మనం దేవునికి సంబంధించిన వారు అవుతామంట. ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 17వ అధ్యాయం. జాగ్రత్తగా ప్రతి మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవి. ఏమన్నాడండి? నావన్నీయు నీవి, నీవన్నీయు నావి అండి. యేసుక్రీస్తు వారి భూమి మీద వెళ్ళిపోతున్న చివరి దినాలలో ఆయన మొరపెట్టిన మనసులో ఉన్న మహత్తు గల మాటల సందర్భమే ఈ 17వ అధ్యాయం. ఆయన చివరి దినాల్లో ఆయన వెళ్ళిపోతూ ఏమంటున్నాడు తెలుసా? తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఏంటవి ఏంటవి? అదే 17వ అధ్యాయం జాగ్రత్త చూడండి. అదే 17వ అధ్యాయం 23వ వచనం నుండి, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. మహిమ ఏదో వస్తుంది మరలా. నావన్నీ నీవన్న ఆయన 23వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? వారి యందు నేనును నాయందు నువ్వును ఉండుట వలన వారు సంపూర్ణ చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే, నీవు నన్ను ప్రేమించినట్టే నా సహోదరులు కూడా ప్రేమించి. ఆ మాట చాలండి, దేవుని కొరకు ఏం చేయడం కన్నా. నీవు నన్ను ఎలా అయితే ప్రేమించావో యాజ్ టీజు అక్షరాల అదే విధంగా మనుషుల్ని కూడా ప్రేమించవద్దండి. అంటే యేసును ఒకలాగా నిన్ను ఒకలాగా దేవుడు చూడడం లేదన్నమాట. యేసుక్రీస్తు వారిని ఎలా అయితే దేవుడు ప్రేమించాడో అచ్చు మనల్ని అలాగే ప్రేమించాడండి. అది యేసు 108వ వచనం అన్నమాట. నీవు నీ యందు నేనున్నాను, నా యందు వారున్నారు, వారు నా యందున్నారన్న సంగతి నాకు తెలిసిన నన్ను ఎలా ప్రేమించావో వారిని అలానే ప్రేమించావు. వారిని అలా ప్రేమించావు గనక వారికి ఒకటి ఇస్తున్నాను తండ్రి. ఏంటది? నీ మహిమనిస్తున్నాను. మహిమ, మహిమ ఏంటి? ఇలా లైట్ ఏమైనా వెనకాల వెలుగుతుందా? విష్ణు శేఖరం 1, 4 చేతులు చుమ్మును ప్రత్యక్షమే బిడ్డ, ఇలాంటి మహిమలు ఏమైనా ఉంటాయా? స్క్రీన్ మీద నిలబడినప్పుడు వెనకాల లైటింగ్ మహిమ ఏంటి? అసలు ఏదో ఇచ్చాడంట శిష్యులకి, తన వెంబడించిన క్రైస్తవులకి, తన వెంబడించిన శిష్యులకి, ఆది సంఘపు క్రైస్తవ్యానికి నీ మహిమనిచ్చాను,
ఎందుకు ఇచ్చానో తెలుసా, నన్ను ఎలా అయితే ప్రేమించావో వారిని అలాగే ప్రేమించావు. వారు నాయందున్నారు, నాయందున్న వారందరూ నీ వారు, నాకు కలిగినవన్నీ నీ అన్నావు కదా తండ్రి, అవన్నీ నీకు సంబంధించినవి కనుక నీ మహిమను నా మహిమను వారికి ఇచ్చాను. ఏం మహిమ అండి, కంటిన్యూ చేయండి. తండ్రి నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఏదో అన్నాడండి, నేను ఎక్కడ ఉందునో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలను. ఈయన ఎక్కడుండేవాడు భూమి మీదకి రాకమునుపు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చునేవాడు. కీర్తన 119 మొదటి వచనం అదే. నేను ఎక్కడున్నాను అన్న ప్రశ్నకు ఆయన ఉన్న ఆయన ప్రశ్నకు వచ్చే మాట ఏంటో తెలుసా, తండ్రి కుడి పార్శ్వాన ఉండేవాడు. తండ్రి కుడి పార్శ్వాన ఆయన ఉంటే ఆయన ఎక్కడున్నాడో ఆయన వారు కూడా ఎక్కడుండాలట, అక్కడే ఉండాలట. పరలోకంలో ఉండడం వేరు, పరలోకంలో ఉన్న సింహాసనం మీద ఉండడం వేరు, సింహాసనం మీద ఉన్న దేవుని కుడి పార్శ్వాన ఉండడం వేరు. మీకు అర్థమవుతుందా? సంఘానికి రావడం వేరు, సంఘంలో కూర్చోవడం వేరు, సంఘంలో సేవ చేయడం వేరు, సంఘం కొరకు బలవడం వేరు. ఈ స్టేజెస్ అంటారు వీటిని. అలాగే సంఘంలో ఉన్న వారికి శిష్యులకి ఏం చెప్తున్నాడో తెలుసా, నేను ఎక్కడున్నానో ఆదిలో నీవు నాకు ఇచ్చిన వారు కూడా అక్కడే ఉండాలి తండ్రి. ఎందుకు ఉండాలి? ఒకవేళ ఉన్నారు, ఉంటే ఏం చూస్తారు? నా మహిమను చూస్తారు. నీకున్న మహిమేంటి? నీకున్న మహిమేంటి? నీకున్న మహిమేంటి? తండ్రి స్వరూపం కలిగిన మహిమ. అర్థమవాలి జాగ్రత్తగా. తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవాలంటే తండ్రికున్న మహిమ కలిగిన వాడే ఆ సింహాసనం మీద ఉంటాడు. ఆ సింహాసనం యేసుంటే ఆ యేసుతో ఉన్న శిష్యులు కూడా ఆ సింహాసనం ఎక్కాలి అంటే వీరికి కూడా ఏమి రావాలి చెప్పండి? దైవ స్వరూపం రావాలన్నమాట. అది స్థలం అన్నాడండి. నేనుండే స్థలంలో వారుండాలి, నేనుండే స్థలంలో వారుండాలంటే నేను భూమి మీదకి రాక మునుపు నీ స్వరూపం కలిగినవాడిని. అదే మహిమ, అదే ఐశ్వర్యం, అదే పౌలు చూసింది, అదే శిష్యులకు అర్థమైనది. అక్కడ అర్థమైపోయిందండి. యేసు సువార్తలో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? యేసు ఉన్న సువార్తలో ఉన్న సారాంశం దేవుని స్వరూపాన్ని మరల మనిషికి ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. సువార్తలో ఉన్న సారాంశం అదేనండి. నా ప్రభువు, నా క్రీస్తు, ఆయన కొరకు సమస్తము పెంటగా ఎందుకు ఎంచుకున్నావయ్య పౌలంటే, నాకు దైవ స్వరూపం ముందు ఇవన్నీ ధూళితో సమానం. నిజమే, దైవం ముందు ఈ ప్రకృతి ఎంత చెప్పండి ధూళి లాంటిదంటే. అలాంటి దైవ స్వరూపం ఆయన ఎందుంది, ఆయన ఎందు ఎలా ఉందయ్యా పౌలంటే, ఆయన రచనలో చాలా మాటలు మనకు అర్థమవుతుంటాయండి. చూద్దాం, అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఏ పోలికగా అంటే ఆయన అనే మాట ఏంటో తెలుసా? 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త. అంటే సువార్తలో ఉన్న సారాంశం ఏంటయ్యా అని అడిగితే, క్రీస్తు సాక్షాత్తు దేవుని స్వరూపం. దేవుని స్వరూపం క్రీస్తు అయితే క్రీస్తును ప్రకటిస్తున్న, క్రీస్తును పరిచయం చేస్తున్న వారికి కూడా ఏమొస్తుందట, ఆయన ఎలా అయితే ఉన్నాడో వీరు కూడా అలానే మార్చబడిపోతారటండి. అంటే పరలోకం మనం వెళ్ళిపోవాలి అంటే, పరలోకంలో మనం కూర్చోవాలి అంటే మనకిచ్చే మహిమేంటో తెలుసా? దైవ స్వరూపం.
అదే అంటున్నాడు. అందుకే 4 అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే, ఆధార్యపడము. సేవలో ఎప్పుడు మాకేదో అలసట లేదో చేయలేని తత్వం లేదా వెనకడుగు లేడు ఇవి రావు. ఎందుకు రావయ్యా పౌలు, ఈ అధైర్యం ఎందుకు లేదు, నీకు అసలు భయపడే తత్వం ఎందుకు లేదంటే, నేను గురువు పెట్టు చూస్తున్నది ప్రభువు మహిమను సాధించాలని. ప్రభువు మహిమ ఏంటంటే క్రీస్తు దేవుని స్వరూపం, క్రీస్తు దేవుని మహిమ. దేవుని మహిమను ధరించుకోవడానికి క్రీస్తుని సంపాదించుకోవాలండి. అంటే మన క్రీస్తుని సంపాదిస్తే మనకి ఏమొచ్చినట్టు చెప్పండి, దైవ స్వరూపంలోనికి అడుగులేస్తున్నాం అన్నమాట. దైవ స్వరూపాన్ని ధరించుకొనబోతున్నాం అన్నమాట. పౌలు అదార్థమైందండి, అన్నీ ఏమన్నాడు తెలుసా, పెంటతో సమానం అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఆయనకు అర్థమైపోయింది కనుక ఆయన మాటల్లో ఉన్న డెప్త్కి మనం వెళ్ళగలిగితే, పాత నిబంధన సేవకి క్రొత్త నిబంధన సేవని కంపేర్ చేస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా, పౌలు ఒకరోజు ధర్మశాస్త్రం తేవడానికి ఒక రోజు వెళ్ళి 40 రోజులు రాతి పలకలను తెచ్చేసరికి మోసే ముఖం ఎలిగిపోయింది. ఆ మహా ఎలుగును జనులు ఎవ్వరూ చూడలేకపోయారు. కానీ అది కొన్ని రోజులకి ఏమైంది, తగ్గిపోయింది. ధర్మశాస్త్రం తేవడానికి, ఆ ధర్మశాస్త్రానికి మధ్యవర్తిగా నిలబడిన మోసే ముఖమే ఎలిగితే ఆ ఎలుగును చూడలేని ప్రజలు మరలా మోసే ముఖాన్ని కప్పుకుంటే ఇవన్నీ ఆ ఎలుగునే చూడలేకపోయారు. దానికన్నా గొప్ప మహిమను నేను చెబుతున్నాను, నేను క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటున్నాను. పౌలుకి అర్థమైపోయింది ఆ మహిమ, మోసేకు వచ్చిన మహిమ కొంతకాలం ఉండిపోయింది, అది పరలోకానికి తీసుకెళ్లే మహిమ కాదు. పౌలుకి వచ్చే మహిమ సాక్షాత్తు దేవుని కుడిపార్శ్వన కూర్చోబెడుతుందండి. అంటే సువార్త ఎందుకు చేస్తున్నావయ్యా పౌలు అంటే ఏం చెప్తాడు చెప్పండి, నేను దేవుని స్వరూపాన్ని ధరించుకొని అనేక మందిని క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి, ఇదేనండి సువార్త. మరి దైవ స్వరూపం లేకపోతే మనం వెళ్ళలేమంటే, దైవ స్వరూపం దేవుడి లక్షణాలు లేని వాడికి, ఆ మహిమ లేని వాడికి పరలోకానికి ఎంట్రీయే లేదు. పరలోకాన్ని నువ్వు సాధించాలి అంటే ముందు నీకు దైవ లక్షణాలు మహిమ ఉండాలి. నీకు వచ్చే ఐశ్వర్యం ఏంటో తెలుసా, దేవుని స్వరూపమే మహా ఐశ్వర్యం. దేవుని మహిమే ఈ లోకాన్ని జయించేంత గొప్పది. ఈ టెక్నిక్ దయ్యానికి బాగా తెలుసండి. ఇదే మర్మాన్ని ఉపయోగించుకున్నాడు వాడు, ఇదే తత్వాన్ని వాడు ఉపయోగించుకున్నాడు. ఒకరోజు మన అమ్మ ఎవరు, ఆది తల్లి దగ్గరకు వచ్చాడు, అవమ్మ ఇదే ఈ మర్మాన్ని వాళ్ళకి ఎర్రగా వేసి దేవుని సహవాసం నుంచి దూరం చేస్తాడండి. నిజమే, ఈ స్వభావం ఈ మహిమ ఈ తత్వం మీకు వస్తుందని ఎరగా వారికి చూపించి ఏం చేశాడో చూడండి. ఒక్కసారి చరిత్రలోనికి ఆదికాండం మరలా వద్దాం. ఆదికాండం 3 అధ్యాయం మొదటి వచనం నుండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోటల చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన ఏమని అడుగుతుందో చూడండి. ఆదాము లేనప్పుడు ఆదాము అవ్వతో చెప్పిన మాటలో లేదా దేవుని వాక్కులు మరలో విన్నదో నాకు తెలియదు కానీ ఆ సందర్భంలో. కానీ మాట ఉన్న మాట సాతానుడికి కానీ మాట ఒక రహస్యాన్ని చెప్పేస్తుందంటే, సమస్త జంతువులు చూశాడు దేవుడు, ఏది ఆదాముకి సరైన సహవాసం కలిగింది కాదనుకున్నాడు. మంచి అందమైన స్త్రీని తీసుకొచ్చాడు, ఆడమ్ ఎస్ డాడ్ దిస్ ఈజ్ యువర్ మేడమ్, అమేజింగ్ డాడ్, కవితలాగా ఒకటి, నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము. నిజమే, నీ ఎముకలు రుచి చేసేది నీ మాంసాన్ని ఆహుతి చేసేది. అందుకే ఆవిడ పేరు నారి, వెనక వాగిస్తుంది మురారి. నిజం,
అమేజింగ్ డాడ్ అనుకున్నాడు. దేవుడు కూడా అమేజింగ్ అయిపోయాడండి. ఏం చేసావు బిడ్డ, నీకు ఇచ్చిన నన్నే మర్చిపోయి ఆ సహవాసంలోకి వెళ్ళిపోయావు. బాగుంది. ఇద్దరు సహవాసం ఎలా ఉన్నప్పుడు, ఈయన లేనప్పుడు ఆమె దగ్గరికి సర్పం వచ్చిందండి. వచ్చి ఏమని మోసగిస్తుంది, ఇది నిజమా? వచ్చిన వెంటనే వాడు అడిగిన పాయింట్ ఏంటో తెలుసా, ఈ తోట చెట్లలో ఏ ఫలమునైనను దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా? అంటే డైరెక్ట్ వచ్చిన వెంటనే ఆ పాయింట్ అడుగుతుంది అనగానే అవక అనుమానం వచ్చేయాలొద్దా? వచ్చిన వెంటనే మీ ఆయన ఇంట్లో లేడు అనగానే అర్థమైపోవాలి. ఏ ఉంటే మాట్లాడ్డా, మాట్లాడు, నీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో పెద్దవారు ఎవరు లేరా? ఏ ఉంటే ఉంటే ఆ క్వశ్చన్లోనే అర్థం అవ్వాలండి. ఆవిడకి అర్థం కాలేదు, టీవీ యాంకర్లాగా అన్నీ చెప్పేస్తుంది. వాళ్ళు చూడండి, ఒక్కసారి వదిలేమనుకోండి, నేను వదలరు. ఇక చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. బ్రేక్ వస్తుంది, మళ్ళీ చూస్తూనే ఉండండి. అలా అలా వాగుతూ ఉండండి, ఎవడు చేసుకుంటాడు తెలియదు కానీ నిజం. ఈవిడు కూడా ఏం చెప్తుంది, ఇది నిజమా అనగానే ఏది నిజమని అడగలేదు. తోట చెట్లలో ఈవిడ ఎలాగ సమాధానం చెప్పట్లేదని వాడే వేసేస్తున్నాడు. ఏమని, తోట చెట్లలో దేని ఫలమునైనను తినొద్దని చెప్పాడా? తినొద్దని చెప్పాడా? ఆ అవును, ఎలిగేసింది వెంటనే. ఆ అవును, అయినా అది నీకెలా తెలుసు అని అడగలొద్ది పెద్దవాడు. అడగలేదు, వెంటనే ఏమంది, అవును 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 నిజమే, ఆ డాడ్ దాన్ని తినొద్దన్నాడు. ఏ అది తినే దినమున నిశ్చయముగా సస్తామని చెప్పాడు. తినొద్దన్నాడు, తినొద్దన్నాడు, తినొద్దన్నాడు అన్న సంభాషణలో జరుగుతున్నప్పుడు వాడి మాటల వల్లిక వాడి స్వభావాన్ని అనుసరించి దేవుని స్వరూపానికి బదులు వాడి మాయా స్వరూపాన్ని ఎలా మానవులకి చొప్పించడం చూడండి జాగ్రత్తగా. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగిను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు సావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పంతో నేను ఏమని చెబుతుందండి, అన్నీ తినొచ్చు అన్నాడు, మధ్యనున్న తినొద్దు అన్నాడు, పక్కకు తీసుకెళ్ళి ఇదేనా కూడా జీవించాల్సింది, ప్లేస్ కూడా చెప్పేస్తుందండి. ఎవరు అమ్మ? ఏ అమ్మ? ఇక్కడ ఉన్న అమ్మలందరినీ కండి అమ్మ. మధ్యనున్నది, మధ్యనున్నది అన్నీ చెప్పేసింది, అన్నీ తినొచ్చట మధ్యనున్నదని కూడా అడ్రస్ చెప్తుంది. వాడికి అడ్రస్ చెప్పాల్సిన పని ఏంటండి, వాడు అడిగిన క్వశ్చనే అది అడిగాడు. అప్పుడు చెబుతుంది, పడ్డది సిలకు వలలో అనుకున్నాడు, పడ్డదే ఇప్పుడు ఓపెన్ చేస్తాడంటే నీకున్న సహవాసాన్ని ఎలా దూరం చేస్తానో చూడు. ఏం చెబుతున్నాడు, అందుకు సర్పము మీరు సావనే సావరు, ఏల ఎనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏమన్నాడండి, మీరు తిను దినమున మీకేమర్థమవుతుందో తెలుసా, దేవతల వల్లే అయిపోతారు. అదే అదే మాట, దేవుని స్వరూపం మీలోకి వస్తుంది, మీరు దేవుళ్ళు అయిపోతారు. నిజానికి అవరన్న సంగతి వాడికి బాగా తెలుసు. ఆ స్వరూపం వీరికి రాకుండా ఉండాలి అంటే వీరు ఉన్న సహవాసాన్ని పోగొట్టుకోవాలంటే పండు తినాలి. పండు తింటే వీరి ముఖానికి మళ్ళా దరిదాపులకి దైవ స్వభావం దరిదాపులకే రాదు. అంటే తెలివిగా వాడు ఏం చేశాడు తెలుసా, దైవాలుగా మారాల్సిన ఆదాం అవ్వల్ని దేవుని కుడిపార్చడానికి ఎక్కాల్సిన ఆది దంపతుల్ని ఏం చేశాడు చెప్పండి, అదే వేరేసి అదే మాటలు చెప్పి ఆ ముళ్ళుని ఆ ముళ్ళుతోనే తీసి ఆదాం అవ్వల కన్నులు పొడిచేసాడండి. దైవ స్వరూపం వస్తుంది, దేవుని మహిమ వస్తుంది, మీరు దేవుళ్ళు అయిపోతారు.
వాడికి ఉన్నది ఏంటో తెలుసా, ఈ మనసులో ఉన్న ఈ కోరిక నుండి పాపానికి పునాదేశిస్తుంది. నిజం, లోకంలోనికి పాపం ఎలా వచ్చిందో తెలుసా, మొట్టమొదటి భయంకరమైన కోరిక వాడిలోనే ఉండేది, నేను దేవుణ్ణి అయిపోవాలి, నేను దేవునిగా కొలవబడాలి, నేను దేవునితో సింహాసనం ఉత్తర దిక్కు నేసుకోవాలి, నేను కూడా దైవంగా పరలోకంలో కొలవబడాలి, నేను దైవ స్వరూపంతో మహిమతో నింపబడిపోవాలి అనుకున్నాడు. అదే ఏమైపోయింది చెప్పండి, పాపమైపోయింది. పాపానికి బీజం అక్కడ పడింది, దైవ స్వరూపానికి బదులు వాడికి మాయ స్వరూపం వచ్చింది. ఆ మాయ స్వరూపాన్ని ఆది దంపతులకు, ఆది మానవులకు అందించేసాడు. దాన్ని దక్కించుకోవాలన్న ఆశ వాడికి ఉండేది, ఆ మహిమ వాడికి కావాలనుకున్నాడు, ఆ స్వరూపం వాడికి కావాలనుకున్నాడు, వాడికి రాలేదు, దూరమైపోయింది. మానవులకు ఎక్కడైతే వస్తాదో అని తెలివిగా దెబ్బేసాడండి. ఎక్కడొచ్చింది చెప్పండి, ఆదమ్మవులకి స్వరూపం రాలేదు కానీ సావు వచ్చింది. నీకు అర్థమవుతుందా, మహిమ రాలేదు కానీ ఆహుతి అయిపోవడానికి ముగింపు దినాలు వచ్చేయండి, సర్వనాశనం అయిపోయారు. అక్కడ పోయిన స్వరూపం, ఆదాము పోగొట్టిన దూరం మరలా కలపడానికి భూమి మీదకి వచ్చింది ఎవరో చెప్పండి, యేసుక్రీస్తు. ఆ రోజు ఆ దుష్టుడు దూరం చేశాడు, దైవ స్వరూపానికి వెళ్ళాల్సిన ఆ తత్వాన్ని, ఆ సహవాసాన్ని మొత్తం కొలాప్స్ చేసేసాడు, నాశనం చేసేసాడు. నాశనమైపోయిన ఆ మార్గాన్ని మరలా దేవునికి మార్గంగా మధ్యన నిలబడిన మార్గమే యేసుక్రీస్తు అండి. అదే చూపిస్తున్నాడు, ఇదిగో క్రీస్తు దైవ స్వరూపం, క్రీస్తు సువార్త నాకు అర్థమవుతుంది. పౌలు అంటున్నాడు, ఆయన సాక్షాత్తు దైవ స్వరూపం. ఆ దైవ స్వరూపాన్ని మనం సంపాదించుకుంటే మనం కూడా దైవ స్వరూపంలోకి వెళ్ళిపోతాం. ఒకరోజు ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ రహస్యమైన ఆ మర్మాన్ని ఈరోజు క్రీస్తు ద్వారా సంపాదించుకుంటామన్నది పౌలుకి అర్థమైపోయిందండి. శిష్యులందరికీ అర్థమైపోయింది, ఆది దంపతులకు దక్కనది ఆ మహా అవకాశం ఈరోజు మన కాళ్ళ దగ్గరకు వచ్చింది. సాతానుడు దాన్ని దూరం చేశాడు, రక్షకుడు దగ్గర చేశాడు. అందుకేనండి భూమి మీదకి వచ్చాడు. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో తెలుసు, ఆయన ఉన్న దైవ స్వరూపాన్ని పక్కన పెట్టాడు, మానవ స్వరూపాన్ని ధరించుకొని ఆ మానవ స్వరూపంలోనే దైవ స్వరూపం జీవించాడు. అదేనండి శిష్యులకి ఇస్తా ఆ 17 అధ్యాయంలో నా మాటలన్నీ అవే, నా మహిమను వారికి ఇస్తాను, నేనున్న చోటిన వారిని కూడా కూర్చుండబెడతాను. ఎలా కూర్చుండబెడతావా అంటే నా స్వరూపం వారికి ఇస్తాను, నన్ను ధరించుకునేలా నా శిష్యులందరినీ మార్చేస్తాను. పౌలు అందుకేనండి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఆయనకు అర్థమైపోయింది కనుక ఆ మహిమను సాధించడానికి శిష్యులందరూ సిలువు ముందు పరుగులు తీసేసేవారు. నీకు కావాలా స్వరూపం? మన స్వరూపాలు వేరు, మనకున్న లక్షణాలు వేరు. పులులు చూసేవంటిది పులే అని చెప్పొచ్చు, సింహాన్ని చూసేవంటిది సింహం అంటే చంపేస్తుంది అని చెప్పొచ్చు. మనిషిని చూడండి, అది ఏం చేస్తాడో ఎవరికి తెలియదండి. పైకి ఒకలా ఉంటాడు, లోన అక్కడ ఉంటాడు. ఇది మాయా స్వరూపం. సర్ప సంతానానికి జనకుడు వాడు ఎవడు? ఆదామవ్వలను మోసం చేసిన వాడు. అక్కడ నుండి వాడి లెక్క ప్రారంభమైంది. ఎప్పటికీ లోకంలో వాడి లెక్క దినదినం అభివృద్ధి చెందుతుంది. వాడి లెక్కలో ఉన్న వాడి లక్ష్యం ఏంటి అంటే వాడికి రాని దైవ స్వరూపం మిగిలిన మానవులకి దక్కకూడదు అనుకున్నాడంటే. వాడికి రాలేదు, దేవునిగా వెలిగిపోవాలనుకున్నాడు, మహిమలో నిండిపోవాలనుకున్నాడు. అక్కడ దూరం చేసిన ఆ మార్గం మరలా సంధించడానికి క్రీస్తు భూమి మీద వచ్చాడండి. మీకు క్లిప్పింగ్ చేసాం, మీకు అర్థమైంది కాదు, మళ్ళీ చూద్దరు కానీ ఆ క్లిప్పింగ్ మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు మహిమా స్వరూపంగా మారడానికి, మనల్ని మహిమా స్వరూపంగా నిలబెట్టడానికి ఏమైపోయాడు తెలుసా, మన పాపం, మన అవిధేయత ఇవన్నీ, ఈ కలంకమైనవన్నీ మనలో బదులు ఆయనలోనికి చొప్పించి ఆయన ప్రాణాన్ని బలి తీసేసేయండి. మీరు చూడాలి అవన్నీ చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోవాలి నిజంగా. ఎందుకో తెలుసు, పౌలు అన్న అక్షర సత్యానికి
మంచి దృశ్యరూపం అండి. చూద్దాం కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసును. ఏమంటారండి, ఆ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అంటే ఆ ఎలుగు సమాజంలోనికి శిష్యుల్లోనికి రాకుండా ఏం చేస్తున్నాడట, వారికి గ్రుడ్డితనం కలుగ చేస్తున్న ప్రకాశమా ఎలుగ. అవునండి, మీకు విషయం వెలగాలి ఇక్కడ. దేవుని నోటండి వచ్చిన మొట్టమొదటి మాటే ఇదే. ఏంటి? ఎలుగు కలుగునుగా. అక్కడ పడిన పునాది మరలా క్రీస్తులో దర్శనం అవుతుందండి. సమస్తమైన చీకటి చేత ఈ ప్రకృతి అంతా సంధింపబడినప్పుడు ఆ చీకటిని మాయం చేయడానికి దేవుని నోటంట ప్రకృతిలో మొట్టమొదటిసారి వచ్చిన మాట ఏంటి చెప్పండి? ఎలుగు కలిగినగాక. అదే మాట మరలా ఇక్కడ క్రీస్తులో వాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఇప్పుడు నీ యందున్న చీకటి అంతా బయటకు ప్రారంభమైబడి నీలో క్రీస్తు ఎలుగు నింపబడాలి. ఆ రోజు ఆ ఎలుగు వచ్చినప్పుడు సమస్త సృష్టికి వైభవాన్ని తెచ్చింది. ఈరోజు క్రీస్తు మన హృదయాల్లో ఎలిగితే మనలో ఉన్న పాపం అంతా బయటికి తీసివేయబడి మనం మహిమా స్వరూపంగా మారిపోతామంటే. అందుకే ఏమన్నాడు చూడండి కిందకి, అంధకారములో నుండి ఎలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే. అదే మాట గుర్తు చేసుకుంటున్నాడు, పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. మా హృదయములలో ప్రకాశించను కొరింథీ సంఘమా లేదా క్రైస్తవమా చెప్తున్నాను, ఆయన కూడా మీ హృదయాల్లో ప్రకాశించడానికే ఈ సువార్త నిమిత్తం నేను ఏమైనా తెలుసా, నీతి పరిచారకున్నయ్యాను. నేను నీతి పరిసారకుని ఎందుకైనా తెలుసా, క్రీస్తుని మీలో ప్రకాశింపజేయడానికి. క్రీస్తును ప్రకాశింపజేయాలి అంటే ఆ నీతి ఆ నమ్మకానికి సంబంధించిన సేవ, అధైర్యపడని సేవ, సేవకుడిగా నీతి పరిచారకునిగా క్రీస్తు పక్షాన నేను ఉన్నాను. ఆ పక్షాన ఉన్న నేను కొరింథీ సంఘానికి చెబుతున్నాను, నాకు సిఫారసు పత్రికలు ఏవో అవసరం లేదు. నేను ప్రకటించిన సువార్త ద్వారా నాకు వచ్చిన ఫలమైన సంఘమే నాకు సిఫారసు పత్రికలు. ఎక్కడో ఎవరో నా గురించి తెలియజేసినంత అవసరం లేదు. క్రీస్తు పత్రికగా మీ హృదయందు రాయబడిన తత్వమే నా గురించి సాక్ష్యం ఇస్తుంది. దానికి నేను నీతి పరిచారకుణ్ణి. ఆ మహిమను మీకు అందించడానికి, ఆ మహిమ స్వరూపాన్ని మీలో నిలబెట్టడానికి, ఆ మహిమను మీ దగ్గరికి తేవడానికి ఏమంటున్నాడు చూడండి. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవడం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చిన ఆయన ప్రభు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము ఈ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఈ పరిచారకులం ఈ నీతి పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మేము మా గూర్చి ప్రకటన చేసుకోవటం లేదు. ఎందుకో తెలుసా, మేము ప్రకటన చేయవలసినది క్రీస్తుని గూర్చి. క్రీస్తుని గూర్చి ఎందుకయ్యంటే ఆ క్రీస్తుని నేను సంపాదించుకున్నాను గనకే నేను క్రీస్తును ధరించుకుంటున్నాను. పౌలు అన్నవాడు చచ్చాడు, క్రీస్తు అన్నవాడు నిలబడ్డాడు. ఆయనలో నేను నిలబడ్డాను గనక అనేక మందిని నిలబెట్టడానికి, ఆ ప్రకాశం సమాజంలో ఎలగడానికి నేను పరిచర్య చేస్తున్నా అన్నాడు. ఎంత లక్ష్యం ఉందండి పౌలకి. ఆ లక్ష్యం అంతా మనకు అర్థం కావాలంటే ఒక్కసారి దృశ్యరూపం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక
4:6 నుండి అంధకారం నుండి వెలుగు ప్రకాశించిన గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. అంటే దేవుడు ప్రకాశింపబడమన్న మరొక వెలుగు, సమాజానికి ఇచ్చిన నిజమైన వెలుగు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు అంటే. అందుకే ఆయన అనుభవించిన యోహాను తన సువార్త ప్రకటనలో మొట్టమొదటి మాటలే ఇవే ప్రయోగిస్తాడు. చూడండి, యోహాను సువార్త 4:4 యోహాను సువార్త 4:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. ఇంకా మాట్లాడుకుంటే ఆయన దేవుడై ఉండెను, ఆయన దైవ స్వరూపమై ఉండెను, ఆయన దేవుని మహిమై ఉండెను. ఆ మహిమైన ఆయన వెలుగై కూడా ఉండెను. వెలుగైన ఆయన మనుషుల్ని వెలిగించడానికే భూమి మీదకి వచ్చాడు. ఇది శిష్యులకి తెలిసిన. అందుకే 14 ఏమంటున్నాడు చూడండి, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్భుతీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూసారు, ఆ అద్భుతీయ కుమారుని మహిమను కనుగొంటిమి. ఏం కనుగొన్నారయ్యా శిష్యులు అంటే, ఆయన దైవ స్వరూపమని మేము కనుగొంటిమి, ఆయన మనుషులకు వెలుగునిచ్చు జీవమని మేము కనుగొంటిమి, సాక్షాత్తు దైవ స్వరూపమని మేము కనుగొంటిమి, ఆయన దేవుని మహిమని మేము కనుగొంటిమి. కనుగొంటిమన్న పదం శాస్త్రానికి సంబంధించింది, కానీ శిష్యులు ఎందులో ఆడుతున్నారు చెప్పండి? క్రీస్తును కనుగొనడంలో వాడుతున్నారండి. ప్రకృతిలో ఏదైనా దొరకకపోతే, ప్రకృతిలో ఏదైనా చరిత్ర అందకపోతే, ప్రకృతిలో ఏమన్నా మర్మమైన ఉంటే, మనిషికి ఉపయోగపడే ఏమన్నా వస్తువులు కావాలనుకుంటే, శాస్త్రం ఉపయోగించే పదమే కనుగొంటిమి. అవన్నీ పక్కకు దోసేశారు శిష్యులు. ఏం కనుగొన్నారంటే ఏం చెప్తున్నారు చెప్పండి? మేము క్రీస్తుని కనుగొంటిమి. అదే పౌలు ఏమన్నాడు చెప్పండి? నేను క్రీస్తుని సంపాదించుకుంటుని. ఈయన కనుగేసుకున్నాడు, సంపాదించేసుకున్నాడు. శిష్యులు కూడా కనుగొన్నారు, సంపాదించుకున్నారండి. ప్రకృతిని చూస్తున్న వారందరూ ఏదో సంపాదిద్దాం, ఏదో చూద్దాం అనుకుంటారండి. ఎప్పుడు ప్రకృతిని చూస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు ఎందుకు సరిగా అర్థమవుతుందో తెలుసా? ప్రకృతి కూడా ఎవరిని ఎవరి మహిమను ఎవరిస్తుందట? దేవుని మహిమను. దేవుని మహిమను ఎవరిస్తుందట? ప్రకృతి కూడా దేవుని మహిమను ఎవరిస్తుంది. ప్రకృతిని చూస్తాడు, అందులో ఉన్న మహిమకు అర్థం కాదు. గాడ్డి పార్టికల్ ఏంటయ్యా అని అడిగితే ఏంటి చెప్పండి? బైబిల్ని బట్టి జీసస్ క్రైస్ట్ అంటే. పీటర్ ఇంగ్స్కి తెలియదు అది. దైవకణం, దేవుని స్వరూపం ఏంటంటే అని అడిగితే బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. ప్రకృతిని చూస్తున్న శాస్త్రవేత్తలు అందరూ కనుగొనలేనిది శిష్యులు కనుగొన్నారండి. వీరు శాస్త్రవేత్తల కన్నా గొప్పవారు. బైబిల్ శాస్త్రాలు తెలిసినాడు గొప్పవాడు అండి శాస్త్రవేత్త కన్నా. వీడికి భవిష్యత్తు తెలుసు, దైవ స్వరూపం తెలుసు, మహిమంటే ఏంటో తెలుసు. ప్రకృతిని జయించిన తర్వాత ఆ సింహాసనం మీద ఎలా కూర్చోవాలో తెలియాలి అంటే, నువ్వు నేను సంపాదించాల్సినది ఏంటి చెప్పండి? ఏమర్థం లేదా? యేసుక్రీస్తుని నిజమండి. కొద్ది దించుకున్నాను, అరుస్తున్నాను గండనాడి నుంచి. యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి, యేసుక్రీస్తుని. ఆ క్రీస్తును సంపాదించుకోవడం ఎందుకని మరలా మనం ప్రశ్నించగలిగితే, సాక్షాత్తు ఆయన దైవ స్వరూపం. దైవ స్వరూపాన్ని మనం సంపాదించుకుంటే, మనం ధరించుకుంటే, మనము దైవ స్వరూపంగా దైవాలుగా నిలబడతాం. మనం దైవాలుగా నిలబడితే ఆ దైవం ఆదిలో ఎక్కడుండేదో మనం కూడా అక్కడ ఉంటాం, మనం కూడా అక్కడికి వెళతాం. అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే క్రీస్తు నిమిత్తం అన్నీ ఏం చేయాలి చెప్పండి?
పెంటతో సమానంగా ఎంచుకోవాలి. నీతి పరిచారకునిగా మహా ఐశ్వర్యం కలిగిన మహిమ నీకు రావాలి అంటే నువ్వు సంపాదించాల్సిన మహిమ ఐశ్వర్యం ఏంటి చెప్పు? యేసుక్రీస్తు. అందుకే నేను భూమి మీదకి వచ్చాడు. ఇంత సుదీర్ఘమైన ఎవరన్నా సేవ చేస్తున్న వారికి సేవ అనగానే బహిరంగ పరిచర్య అనుకుంటారు, కానీ పౌలు అడిగితే ఏమన్నాడు తెలుసా? అది మహిమ నుండి అధిక మహిమను పొందు, క్రీస్తు మహిమలోనికి పొందేదే సేవ అన్నాడు. ఆయనకు అర్థమైన సేవ వేరు, మనకు అర్థమైన సేవ వేరు. నిజానికి సేవ అంటే బహిరంగ సేవలు కాదు. నిజానికి సేవ జరిగించడం అంటే ఏవో తరగతుల్లో విరామం లేకుండా మాట్లాడడం కాదు. నిజమైన సేవ నువ్వు క్రీస్తును ధరించుకోవాలి, ఇంకొకరిని క్రీస్తులో నిలబెట్టాలి, అదండి సేవ. ఆ సేవ లేని సేవ సచ్చిన సేవంతో సమానం. ఒక లక్ష్యం ఉండాలండి పని చేస్తున్నప్పుడు, ఒక గురు ఉండాలి. నేను ఎందుకు చెబుతున్నాను దేవుని మాటలు, నేను ఏం చేయడానికి, నేను ఏమి సాధించడానికి, నేను ఏమి సంపాదించుకోవడానికి నా సమయాన్ని అంతా వదిలేసి నాకన్నీ వద్దనుకుని నేను నిలబెడుతున్నది దేని సాధించడానికి? ఇన్ని పరిశీలన ఉండాలి సేవ చేస్తున్న వాడికి. అవి ఏమీ ఉండవండి, నా ముందోడు చెబుతున్నాడు, నేను కూడా చెప్తానంతే. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. అందరూ క్రీస్తుని నమ్ముకున్నారు, నేను కూడా నమ్ముకుంటాను. అదే లక్ష్యం లేని సేవ, గాలికై ప్రయాసపడే సేవ, వ్యర్థమైన సేవ అండి. అది వద్దండి. మన నిజమైన నీతి కలిగిన పరిచారకులు ఎప్పుడో తెలుసా? క్రీస్తును సంపాదించుకున్నప్పుడు, ఆయన మహిమను మనం ధరించుకున్నప్పుడే నిజమైన నీతి పరిచారకులు. నిజమైన నీతి పరిచారకులు కలిగిన మనం నిజమైన మహిమను సాధించగలం. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకెందుకన్నా మించినవి చెప్పడం నాకు రాదు, దేవుడు నాకు అనుగ్రహించలేదు. ఓకే, అర్థం చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, నీతి పరిచారకుని మహిమైశ్వర్యం ఏంటో కొన్ని మాటల ద్వారా మాకు అందించారు. నీతి పరిచర్య జరిగిస్తే, మీ కుమారుని సమాజంలోనికి తీసుకెళితే ఆయన మహిమా స్వరూపాన్ని మేము కూడా ధరించుకుని, ఆ ధరించుకున్న మహిమా స్వరూపమే మాకు మహా ఐశ్వర్యమని మీ మాటల ద్వారా మాకు అందించారు తండ్రి. ఎన్నో అరచడలు మా చుట్టూ ఉన్న అదరే పడన వారిగా నీ గూర్చి నిలబడడానికి, నీ సేవను జరిగించడానికి మా విశ్వాసాన్ని నూరు రెట్లు పెంచే మాటలు మాకు అందించినందుకు మీకు వందనాలు. మనుషుల్ని సంతోషపెట్టే మాటలు నేను చెప్పలేదని నేను నమ్ముతున్నాను తండ్రి. కేవలం మీ గురించి, మీ ఉనికిని గురించి చెప్పడానికే మీలువైన మాటలు, మీ స్వరూపానికి సంబంధించిన మాటలు మా ద్వారా పలికించారని మేము ఆశిస్తున్నాం. మనుషుల్ని ఆనంద పెట్టేవారిగా కాకుండా క్రీస్తులో అనేక మందిని నిలబెట్టేవారిగా మీ మహిమను గురించిన అనేక మాటలు ఇంకనూ మేము ధ్యానించడానికి వివిధ కోణాలలో, వివిధ గ్రామాలలో మేము చెప్పి అనేక మందిని మీ వైపుకు మళ్ళించడానికి మీ చిత్తమైతే ఇంకనూ మాకు అనుకూలమైన సమయాన్ని అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మిలువైన మాటలు సమాజానికి చెప్పు. ఎంతవరకు వారు అర్థం చేసుకున్నారో, ఎంతవరకు ఈ మాటను పట్టుకున్నారో మాకైతే తెలియదు, కానీ హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడు నీవే గనక వారి అసమర్థతతో వింటే వారు తెలియక ఆ తప్పులు చేశారన్న సంగతిని వారు గ్రహించేలా, వారిని క్షమించేలా మరలా మరొక్కసారి వారికి అవకాశాన్ని ఇవ్వండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం వారు మీకు ఫలాన్ని తీసుకొచ్చే పిల్లలుగా ఈ భూమి మీద కొనసాగించడానికి, మీ సేవను జరిగించడానికి అనేక మందిని నిలబెట్టండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. వారిని మెండైన దీవెనతో దీవించండి, మీ స్వరూపంలోనికి వారిని మార్చండి తండ్రి. జరుగుతున్న పని వెనుక మీ హస్తం ఉందని నమ్ముతున్నాం. ప్రతి పనిని మీకు అనుకూలమైన సేవగా మలచడానికి, మీరు ఆశించే చిత్త ప్రకారం ప్రతిదాన్ని జరిగించడానికి, మీ ఆలోచన ప్రకారం మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. మానవ బుద్ధితో ఏ పని మేము జరిగించకుండా కేవలం మీకు మహిమ తెచ్చే పిల్లలుగా, మీ మహిమను ధరించుకునే కుమారులుగా
ఈ భూమి మీద కడ వరకు ఈ సేవను జరిగించడానికి, అధైర్యపడని కుమారులుగా నిలవడానికి మీ ఆత్మను ఎప్పుడు మాలో ఉంచుతాను ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.